జోజో కిడ్స్ తెలుగు పోటీల్లో గెలిచేది ఎవరు? ఒకరోజు అడవిలో ఉండే సింహం ఊరిలో జరిగే ఆటల పోటీల్ని చెట్టు చాటు నుంచి చూసింది. అది పిల్లలు ఎలా పరుగులు పందాలాడుతున్నారో చాటుగా చూసింది. అప్పుడు అది కూడా తొందరలోనే అడవిలో ఒక పోటీ నిర్వహించాలని అనుకుంది. అప్పుడు సింహం అడవిలో పోటీలు ప్రకటించింది. పోటీల్లో ఎవరైతే గెలుస్తారో సింహం నుంచి ఒక పెద్ద బహుమతి దొరుకుతుందని. సింహం రాజు ఒక నెల రోజుల పాటు గెలిచిన వారిని రాజుని చేసి అది షికారుకు వెళ్దామని అనుకుంటుంది. నేను ప్రకటిస్తున్నాను, ఎవరైతే ఈ పోటీల్లో గెలుస్తారో వారిని ఒక నెల రోజుల పాటు రాజుని చేస్తాను. ఇది చాలా మంచి విషయం, కానీ చెప్పు ఆ పోటీ ఏంటో. మేమేం చేయాల్సి ఉంటుంది? మీరందరూ నీటిలో మునగాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువసేపు నీటిలో ఉంటారో వాళ్లే గెలిచినట్టు. అందరికన్నా ముందు పులి వస్తుంది. నేను అది చేసి చూపిస్తా. పులి నీటిలోకి దూకిన వెంటనే దానికి ఊపిరి అందలేదు. అది వెంటనే బయటికి వచ్చేసింది. అప్పుడు ఎలుగుబంటి వచ్చింది. నేను ప్రయత్నిస్తాను. ఎప్పుడైతే ఎలుగుబంటి నీటిలో దూకిందో అది ఒక్క నిమిషం కూడా నీటిలో ఉండలేకపోయింది. వెంటనే బయటికి వచ్చేసింది. అందరూ దానిని చూసి నవ్వారు. ఎవ్వరికి కూడా ఎక్కువసేపు నీటిలో ఉండడం చేత కాదా? అయితే ఈ పోటీల్లో ఎవ్వరూ గెలవలేరా? నేను ఈ పోటీల్లో పాల్గొంటాను. ఇంకా మీరు చూడొచ్చు, నేను నీటిలోంచి అస్సలు బయటికి రాను. సరే అయితే చేసి చూపించు. నక్క నీటిలోకి దూకుతుంది, కానీ వెంటనే బయటికి వచ్చేస్తుంది. చూడండి, నేను ఇంకా నీటిలోనే ఉన్నాను, నేనింకా బయటికి రాలేదు. నక్క అలా చాలాసార్లు చేసింది. అది ఒకసారి మునక వేసి మళ్ళీ బయటికి వచ్చి ఇలా అనేది, చూడండి నేనింకా నీటిలోనే ఉన్నాను. అందరూ ఆశ్చర్యంలో ఉండిపోయేవారు, నక్క ఇంతసేపు నీటిలో ఎలా ఉందని. ఈ పోటీ నక్క గెలిచింది, అందుకే ఈరోజు నుంచి ఒక నెల పాటు నక్కని రాజుని చేస్తున్నాను. అది కేవలం బలంతోనే కాకుండా బుద్ధితో కూడా గెలిచి ఈ పదవిని దక్కించుకుంది. అలా తన తెలివితేటలతో నక్క పోటీల్లో గెలిచింది. చిన్ని కోడిపిల్లలు, ఒకరోజు కోడి తన మూడు చిన్న చిన్న కోడిపిల్లలతో దానా తింటుంది. అప్పుడే అది తన పిల్ల ఒకటి పెద్ద గొయ్యలో పడిపోవడం చూసింది. అరే, ఇదేంటి ఇలా అయింది? నా చిన్ని పిల్ల, ఇది ఇంకా చాలా చిన్నది, ఇప్పుడు దీన్ని బయటికెలా తేవాలి? కోడి గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టింది. అప్పుడే దాని యజమాని అక్కడికి వస్తాడు. అరే, ఎందుకు అరుస్తున్నావు? ఏమిటి సంగతి? అప్పుడు అతను చిన్న కోడిపిల్ల పెద్ద గొయ్యలో పడి ఉండడం చూస్తాడు. అతను దానిని చాలా జాగ్రత్తగా బయటికి తీశాడు. తర్వాత ఆ గొయ్యని శాశ్వతంగా మూసేశాడు. కోడి తన యజమానిని చాలా ఇష్టపడింది, ఎందుకంటే అతను కోడిని చాలా బాగా చూసుకునేవాడు కాబట్టి. ఎప్పుడు ఏ లోటు లేకుండా చూసుకునేవాడు. ఒకరోజు ఆ యజమాని కోడితో ఇలా అన్నాడు. నాకు డబ్బులు చాలా అవసరం ఉన్నాయి, అందుకే నేను నీ పిల్లల్ని అమ్ముకోవచ్చా? నీకేమీ ఇబ్బంది ఉండదు కదా, నాకు డబ్బులు చాలా బాగా అవసరం ఉంది కోడి. సరే, మీరు అమ్మేయండి. కోడి చాలా బాధతో ఒప్పుకుంది. అలా యజమాని కోడి పిల్లల్ని అమ్మేస్తాడు. పిల్లల్ని అమ్మితే అతనికి మంచి డబ్బులు వచ్చాయి. అబ్బా, కోడి పిల్లల్ని అమ్మితే ఇన్నెక్కువ డబ్బులా? ఇంకోసారి కూడా ఇలాగే చేస్తాను. మరోసారి ఎప్పుడైతే కోడికి పిల్లలు పుట్టాయో అప్పుడు మళ్ళీ యజమాని అడిగాడు. నాకు డబ్బులు బాగా అవసరం ఉంది, నేను నీ పిల్లల్ని అమ్ముకోవచ్చా? అప్పుడు కోడికి అర్థమైంది యజమాని అత్యాశతో మాట్లాడుతున్నాడని. కోడి యజమానితో ఇలా అంది. మీరు అంత తొందరెందుకు పడుతున్నారు? కొన్ని రోజుల్లోనే నా పిల్లలు పెద్దవవుతాయి, అప్పుడు వాటికి కూడా పిల్లలు పుడతాయి. అలా మీకు సొంతంగా పెద్ద గుడ్ల వ్యాపారం ఉండొచ్చు. మీరు తొందరపడకండి, కొంచెం అత్యాశతో తప్పు చేస్తున్నారేమో యజమాని గారు. కోడి చెప్పిన మాటలు యజమానికి బాగా అర్థమయ్యాయి. నన్ను క్షమించు, నువ్వు సరిగ్గా చెప్పావు. కొంచెం డబ్బుల కోసం నేను ఎంత స్వార్థంగా ఆలోచించాను, ఇక మీదట నీ పిల్లల్ని అమ్మను. అలా కోడి తన పిల్లల ప్రాణాల్ని కాపాడింది.
పాము మరియు పిల్లి. ఒక పాములు పట్టేవాడు ఉండేవాడు. అతని దగ్గర ఒక పాము ఉండేది. అతను దాని నాట్యం చూపించి డబ్బులు సంపాదించేవాడు. ప్రతిరోజు అతను ఆ పాముకి చాలా ఎక్కువ పాలు పట్టేవాడు. నా ప్రియమైన పాము, నీ వల్లే కదా నా ఇల్లు గడుస్తుంది. మేము రెండు పూటలా తింటున్నాము, తొందరగా మొత్తం పాలు తాగేశాయి. అతను చాలా దయగలవాడు, ఇంకా జంతువుల్ని బాగా ప్రేమించేవాడు. అతనికి తన పామును చూసుకోవడం చాలా ఇష్టం. నా యజమాని నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, ఎందుకు చేయడు? నాలాంటి అందమైన చురుకైన పాము ఇతనికి ఎక్కడ దొరుకుతుంది? పాముకి మెల్లమెల్లగా తనపై చాలా గర్వం ఏర్పడింది. ఒకరోజు యజమాని పాముకి పాలు పడుతుండగా అప్పుడు ఒక చిన్న అందమైన పిల్లి పిల్లని పాలు కోసం ఏడవడం చూశాడు. అరే అరే అరే, ఎంత ముద్దొస్తుందో, దానికి చాలా ఆకలిగా ఉన్నట్లుంది. బహుశా తల్లి నుంచి తప్పిపోయిందేమో. రా ఇలారా, తీసుకో పాలు తాగు. పాములవాడు ఆ పిల్లిని చెరదీసుకుని ప్రేమగా పాలు తాగించాడు. పాపం పిల్లి ఎంత ఆకలి మీద ఉందంటే మొత్తం పాలు వెంటనే తాగేసి అక్కడ పక్కకి వచ్చి పడుకుంది. ఈ పిల్లి ఇక్కడేం చేస్తుంది? ఇది వచ్చినప్పటి నుంచి యజమాని ధ్యానమంతా దీని మీదే ఉంది. పాము పిల్లి పిల్లని చూసి ఈర్ష్యపడేది. ఇంకా పిల్లి పిల్ల కూడా పాము ఇంకా యజమానితో కలిసి ఆట చూపించడానికి వెళ్ళేది. ముగ్గురు కలిసి ఉండేవారు. కానీ పాముకి పిల్లి పిల్ల అంటే ఎప్పుడు ఇష్టం ఉండేది కాదు. ఈ రోజు కాకపోతే రేపు దీనిని నేను తినేస్తాను. దారిలో ఒకరోజు యజమాని కొంచెం విశ్రాంతి తీసుకుందామని చెట్టు కింద నీడలో కూర్చున్నాడు. పాము పిల్లిని తినడానికి తన పాలుగిన్ని పిల్లికి తాగమని ఇచ్చింది. కానీ ఆ పిల్లి పిల్ల ఒక పెద్ద ఆకు తీసుకుని పాముకి ఇంకా యజమానికి విసరడం పాము చూసింది. ఏం చేస్తున్నావు నువ్వు? ఎంత మంచి నాట్యం చేశావు నువ్వు, బాగా అలసిపోయి ఉంటావు. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది, అందుకే మీ ఇద్దరికి విసురుతున్నాను. ఇంకొంచెం సేపులో మీకు బాగా అనిపిస్తుంది, మీకు ఇంకా గట్టిగా విసురుతా. ఇప్పుడు మీకు ఎలా ఉంది? మీకు ఏమైనా కావాలా? పాముకి పిల్లి మాటలు చాలా బాగా అనిపించాయి. ఇంకా పాము పిల్లిని చంపుదామనుకున్న ఆలోచన వదిలేసింది. పిల్లి ఎంత మంచిది, కానీ నేను దీన్ని చంపుదామనుకున్నా. మనం కలిసిమెలిసి ఉండొచ్చు కదా. మరి అలా పాముకి పిల్లికి స్నేహం ఏర్పడింది. తెలివైన ఎద్దు గోపి అనే అబ్బాయి చాలా మంచివాడు, అమాయకుడు కూడా. అతను ఎవ్వరి మాటల్లో అయినా సులభంగా పడిపోయేవాడు. కానీ గోపి యొక్క ఎద్దు అయిన మోతి చాలా తెలివైంది, చురుకైనది కూడా. అది ఎప్పుడూ గోపికి సహాయం చేసేది, అతనికి ఎప్పుడూ కూడా నష్టం కలిగించేది కాదు. ఒకరోజు గోపి మోతికి స్నానం చేయిస్తుండగా గోపి యొక్క పక్కింటతను వచ్చి అతనితో ఇలా అన్నాడు. అరే గోపి, నీ పొలం ఇప్పుడు బంజరు భూమి అయిపోయింది. ఈ భూమి నీకు ఇంక ఎందుకు పనికిరాదు. నువ్వు తొందరగా దీన్ని అమ్మేసి మంచి భూమి చూసి కొనుక్కో, లేకపోతే నీ భూమి ఇంకా అమ్ముడుకుపోదు. అమాయకుడైన గోపి అతని మాటలు నమ్మేస్తాడు. అప్పుడు అతని ఎద్దుతో ఇలా అన్నాడు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మన పక్కింటివాడు సరిగ్గానే చెప్తున్నాడు మోతి, మనం ఇప్పుడు భూమి అమ్మేయాలి. మోతి చాలా బాధపడుతుంది, ఎందుకంటే దానికి తెలుసు భూమిని బాగా దున్నితే మంచిగా పండుతుందని. ఇంకా రోజు ఎద్దు మునిపటి కన్నా ఎక్కువ కష్టపడడం మొదలుపెట్టింది. అరే ఇంత కష్టపడుతున్నావెందుకు? ఈ బంజరు భూమిలో ఏమైనా పండుతాయని నాకు అనిపించడం లేదు. ఈ ఏడు పంట పండనైనా పండదు. గోపి అందరి మాటలు విని తన భూమిని ఎప్పుడు తిట్టుకునేవాడు. ఒకరోజు గోపి తన పక్కింటి వాడికి భూమిని అమ్మేయాలనుకున్నాడు. ఇంక చాలు, రేపటి వరకే ఎంతైనా, ఆ తరువాత ఈ పొలం ఇంకా మనది కాదు మోతి, మనం కొత్త భూమిని కొందాము. మోతికి ఈ మాటలు విని చాలా బాధ కలిగింది. అది గోపికి ఎలా అయినా కళ్ళు తెరిపించాలని అనుకుంది. అందుకే ఒకరోజు అవకాశం చూసి గోపిని తనతో పాటుగా తీసుకుని వెళ్ళి పక్కింటి వాడి ఇంటి దగ్గర చాటుగా ఉండమంది. అప్పుడతను తన భార్యతో మాట్లాడుతున్నాడు.
మీరు మంచి పని చేశారు. ఆ గోపికి అస్సలు తెలివిలేదు. అతని మంచి భూమి మీకు అమ్మేస్తున్నాడు. చూడండి, ఆ భూమిలో బంగారం బంగారం పండుతుంది. నువ్వు సరిగ్గా చెప్పావు. ఆ గోపి ఒక పిచ్చివాడు. అలాగే చూస్తూ ఉండు, కొన్ని రోజుల్లోనే నేను అతని ఎద్దును కూడా కొనేస్తాను. అతనికి తన భూమి విలువ కూడా తెలీదు. మంచిగా అయింది అంతే. ఇంకా ఒక్కరోజు, రేపటినుంచి ఆ భూమి మనదే అయిపోతుంది. గోపి పక్కింటివాడు అతని భార్య మాటలు వినేస్తాడు. ఇంకా అతని తెలివైన ఎద్దుని మెచ్చుకుంటాడు. నీ వల్లే నా కళ్ళు తెరుచుకున్నాయి. నువ్వు ఎప్పుడూ కూడా నాకు మంచి మార్గం చూపిస్తావు. నేను ఇంకా నా భూమిని అమ్మను. నువ్వు అస్సలు చింతించకు. ఎద్దు ఆనందిస్తుంది. మరుసటి రోజు పక్కింటివాడు రాగానే భూమి అమ్మేదే లేదని చెప్పేస్తాడు. అప్పుడు ఆనందంగా తన పొలంలోకి వెళ్ళి ఎద్దుతో చాలా కష్టపడి తన పొలంలో పంట పండిస్తాడు.